హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్వీ క్రియేషన్స్ త్రీ సెవెన్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ ఈవెంట్స్కి వెళ్ళే ముందర ఒక కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేటెస్ట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో చూస్తే మనకు ఆల్రెడీ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ పిఈటి పిఎంటీ ఫర్ ఎస్సీ ఎస్సీటీ పీసీఎస్ సివిల్ అండ్ ఏపీఎస్పి ఇక్కడ ఉంది కదా ఇది ఆల్రెడీ ఎనబుల్ అయిందండి ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి అంతేకాకుండా ఈ కాల్ లెటర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈవెంట్స్కి ఏ టైంలో వెళ్ళాలి ఏ డేట్లో వెళ్ళాలి ఫస్ట్ ఫిజికల్ డే యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది టోటల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఇది ఇక్కడ డైర ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు పేజీ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఎస్సీటీ పీసీ పిఎంటీ పిఈటి కాల్ లెటర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపించిన చోట కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి మన యొక్క కానిస్టేబుల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అంతేకాకుండా అందులో ఇచ్చిన మన మొబైల్ నెంబరు అంతేకాకుండా దానితో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ బటన్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసినా వెంటనే మీకు ఫామ్ అయితే ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఈ కాల్ లెటర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ కాల్ లెటర్లో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ డేటు అలాగే టైం ఆఫ్ రిపోర్టింగ్ అట్ వెను అంటే ఏ టైంకి మనం రిపోర్ట్ చేయాలి ఇక డేటు టైం ఆఫ్ రిపోర్టింగ్ వెను అలాగే కాకుండా మన యొక్క వెను క్లియర్ కట్గా అయితే ఇక్కడ ఇచ్చింటాడు అంతేకాకుండా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అలాగే మన ఫాదర్ నేము మన జెండర్ కమ్యూనిటీ అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అలాగే ఒకవేళ మన యొక్క ఆధార్ కార్డు మన పోస్ట్కి ఏ ఏ విధంగా అప్లై చేసినాము అంటే ఫస్ట్ ఏపీఎస్పికి ప్రిఫరెన్స్ ఇచ్చామా లేదంటే సివిల్కి ఇచ్చామా అంతేకాకుండా మన లోకల్ డిస్టిక్ ఏంటి టోటల్ క్లియర్ కట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దానితో పాటు ఫస్ట్ ఈ ఫిజికల్ డే యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇందులో ఫస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అంటే ఎంట్రీ గేట్ దగ్గరనే మన యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు నెక్స్ట్ బయోమెట్రిక్ ఉంటుందని ఎవరైతే ఎలిజిబిలిటీ పొందింటారు కదా అభ్యర్థులు వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు నెక్స్ట్ దాని తర్వాత హైట్ మెజర్మెంట్ ఉంటుంది హైట్ మెజర్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయిట్ మెజర్మెంట్ ఈ వెయిట్ మెజర్మెంట్ అనేది ఓన్లీ ఉమెన్కి మాత్రమే మెన్కి అయితే అసలు ఉండదు నెక్స్ట్ అలాగే చెస్ట్ మెజర్మెంట్ ఈ చెస్ట్ మెజర్మెంట్ అనేది మెన్ ఓన్లీ అని ఇచ్చారు చూడండి ఓన్లీ మెన్కు కు మాత్రమే నెక్స్ట్ దీని తర్వాత వన్ మైల్ రన్ అంటే ఈ పదహారు వందల మీటర్ రన్నింగ్ ఉంది కదా నెక్స్ట్ ఈ రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ దాని తర్వాత హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది టోటల్ తర్వాత నైన్త్ స్టెప్ చూసుకుంటే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తారు నెక్స్ట్ ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అనమాట అప్లోడ్ సర్టిఫికేట్స్ ప్రాసెస్ ఉంటుంది టోటల్గా ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది ఇది త్రీ టు ఫోర్ అవర్స్ యొక్క ప్రాసెస్ అనేది త్రీ టు ఫోర్ అవర్స్ టైం తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర సర్టిఫికెట్స్ తీసుకున్నప్పటి నుంచి అప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా టోటల్గా ఫోర్ అవర్స్ అనేది టైం తీసుకుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ ఈవెంట్స్కి వెళ్ళే రోజు ఏ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఇక్కడ ట్వంటీ ఇచ్చాడు ట్వంటీ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి ఏజ్ రిలాక్సేషన్ ఎంత వస్తుంది అంతేకాకుండా ప్రతి ఒక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క సర్టిఫికెట్స్ ఏం తీసుకెళ్లాలో మొత్తం క్లియర్ కట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను